కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ క్వశ్చన్ నెంబర్ సిక్స్లో ఏం చెప్తారంటే, బైట్ ఫర్నిచర్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి 2 డివిజన్స్ ఉన్నాయి, ఎఫ్ఎక్స్ఆర్ ఎఫ్క్యూఆర్ అనే బోత్ డివిజన్స్ ఉన్నాయి. ఈ బోత్ డివిజన్స్ వచ్చేసి ఒక్కొక్క డివిజన్ డిఫరెంట్ మార్కెట్ ఉంది. ఒకటి ఇన్ ఫర్నిచర్ ఇండస్ట్రీలో, ఒక దానికి వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్నిచర్ దట్ ఈజ్ యూజ్డ్ బై క్యాంటీన్ ఆఫీస్ బార్స్కి సంబంధించినవి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి డివిజన్ ప్లాన్స్ ఇంట్రడ్యూస్ క్విజ్ అండ్ సీట్స్ ఫర్ ద కౌంటర్ చైర్స్, ఫర్ కౌంటర్ చైర్స్కి క్విజ్ అండ్ సీట్స్ని ప్రొవైడ్ చేయాలనుకుంటుంది బై ద డివిజన్ ఎఫ్క్యూఆర్. క్విజ్ అండ్ సీట్స్ బై ద ఎఫ్క్యూఆర్ యూజెస్ ఆన్ ఇట్స్ స్టైల్ స్టూల్ యూజ్డ్ మోడిఫైడ్ ఫర్ యూజ్ ఆన్ ద న్యూ కస్టమర్స్ కౌంటర్ చైర్స్. సో ఇది ప్లాన్ చేసుకుంటుంది ఏవి క్విజ్ అండ్ సీట్స్ని తీసుకోవడానికి నెససరీ మోడిఫికేషన్ టు బి క్విజ్ అండ్ సీట్స్ ఈజీలీ. రా మెటీరియల్ యూజ్డ్ ఇన్ డివిజన్ ఎఫ్ఎక్స్ఆర్, ఈ ఎఫ్ఎక్స్ఆర్ ఏవైతే రా మెటీరియల్స్ని యూజ్ చేస్తుందో సీట్స్ స్లైట్లీ డిఫరెంట్ అండ్ కాస్ట్ 20% కాస్ట్ దానికి యాడ్ చేసుకోవాలి. సో దీనికి అయ్యే కాస్ట్ ఏదైతే ఉందో ఆ కాస్ట్కి అంటే స్టైలిష్ దానికి స్టూల్స్కి ఒక 20% యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ డివిజన్ ఎఫ్క్యూఆర్, ఇక్కడ రెండు డివిజన్ కదా, ఎఫ్క్యూఆర్ ఒకటి ఎఫ్ఎక్స్ఆర్ ఒకటి. ఓకే, ఎఫ్క్యూఆర్ వచ్చేసి ఇది ఆపరేటింగ్ హెడ్ ఫుల్ కెపాసిటీ. సో ఫుల్ కెపాసిటీ అంటే దీనికి టైం ఏమీ లేదు. టైం ఎక్కువ టైం ఉందనుకోండి, మనకి ఆ 20% టైము ఆ 40% టైం ఉంది, దానికి ప్రొవైడ్ చేస్తుంటే వేరియబుల్ కాస్ట్ తీసుకుంటాము. ఫుల్ కెపాసిటీలో ఉంది కాబట్టి ఆపర్చునిటీ కాస్ట్ని లాస్ అవుతాము బై మేకింగ్ క్విజ్ అండ్ సీట్స్ ఫర్ డివిజన్ ఎఫ్ఎక్స్ఆర్. సో ఎఫ్క్యూఆర్ ఎఫ్ఎక్స్ఆర్కి చేసిస్తుంది. సో డివిజన్ ఎఫ్క్యూఆర్ హ్యాస్ కట్ ఇట్స్ ప్రొడక్షన్, దీనికి ఫుల్ కెపాసిటీలో ఇప్పుడు అది వర్క్ చేస్తున్న దానికి వేరే వాళ్ళకి చేయొచ్చు, బట్ దీనికి చేయడం వల్ల దీని టైం అనేది ఇది అవుతుంది. సో డివిజన్ ఎఫ్క్యూఆర్ కెన్ ఇంక్రీజ్ ఇట్స్ ప్రొడక్షన్ ఆఫ్ నార్మల్ స్టూల్స్ ద లేబర్ టైమ్ ఫ్రీడ్ బై నాట్ హ్యావింగ్ ఫ్యాబ్రికేషన్ టు ఫ్రేమ్ అసెంబుల్ దట్ స్టైలిష్ స్టూల్స్. సో ఈ నార్మల్ లేబర్ దానికి సంబంధించి ప్రొడక్షన్కి ఇంక్రీజ్ చేసుకొని ఈ స్టైలిష్ స్టూల్కి షిఫ్టెడ్ చేసుకుంటుంది దాని యొక్క టైంని. నెక్స్ట్ డివిజన్ ఎఫ్క్యూఆర్ కెన్ స్విచ్ ఇట్స్ లేబర్ ఫ్రేమ్ బిట్వీన్ దీస్ టూ మోడల్స్ ఆఫ్ స్టూల్స్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ ఎఫిషియన్సీ. లేబర్ అవర్స్ కెనాట్ బి ఇంక్రీజ్డ్. డివిజన్ ఎఫ్క్యూఆర్ హ్యాస్ ఎక్సెస్ డిమాండ్, ఎఫ్క్యూఆర్కి ఎక్సెస్ డిమాండ్ వస్తుంది ఇప్పుడు ఫర్ బోత్ ప్రోడక్ట్స్. ఫర్ ఫాలోయింగ్ డివిజన్ ఎఫ్క్యూఆర్ స్టాండర్డ్ కాస్ట్ టూ స్టూల్స్ షెడ్యూల్డ్ డివిజన్ ఎఫ్క్యూఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఓవర్ హెడ్స్. సో వాళ్ళు కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు, ఎఫ్క్యూఆర్ డివిజన్కి సంబంధించి స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ని ప్రొవైడ్ చేసినారు. అండ్ ఎఫ్క్యూఆర్ డివిజన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ బడ్జెట్స్కి సంబంధించి ప్రొవైడ్ చేసినారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, క్విజ్ అండ్ స్వీట్ని ప్రొవైడ్ చేస్తున్నాము దీని కాస్ట్, అండ్ దీని కాస్ట్కి ఒక 20% యాడ్ అవుతుందని చెప్పినారు. సో 9.6 ప్లస్ 16 అంటే 25కి ప్లస్ 20% యాడ్ చేసుకుంటే దాని యొక్క కాస్ట్ వస్తుంది 5.16 సంథింగ్. మనకు అయ్యే కాస్ట్ ఎంత అవుతుంది, ఒక 30.72 మనకు అయ్యే కాస్ట్ ఇవి వరకు చూసుకుంటే. అండ్ ఇంకేమున్నాయి, క్విజన్ ఫ్యాబ్రికేషన్ లేబర్ యాడ్ చేయాలి ఇక్కడ లేబర్స్కి. ఈ క్విజన్కి సంబంధించి మాత్రమే మనం యాడ్ చేయాలి. క్విజన్కి సంబంధించి లేబర్ ఎంత ఉంది, 15 ఉంది. సో దీనికి ఒక 15ని యాడ్ చేసుకుంటా. అండ్ దాని తర్వాత ఇంకా వేరియబుల్ ఓవర్ హెడ్స్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్స్ ప్రొడక్ట్ చేసిన ఇది అసెంబ్లీ అనేది క్విజన్ ఫ్యాబ్రికేషన్కి ఏం లేదు. సో వేరియబుల్ ఓవర్ హెడ్స్ని మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. వేరియబుల్ ఓవర్ హెడ్స్ మొత్తం ఎంత అవుతుంది అనేది అది చూసుకోవాలి. సో వేరియబుల్ ఓవర్ హెడ్స్కి సంబంధించి చూద్దాము. నెక్స్ట్ వేరియబుల్ ఓవర్ హెడ్స్లో ఎవరు వస్తారు, లేబర్ ఎవరైనా ఉంటే, తర్వాత మెటీరియల్ ఏమైనా ఉన్నా ఆర్ ఇంకేమన్నా ఉంటే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్. ఇందులో మనం ఏం చేయాలంటే ఫిక్స్డ్ ఏది అండ్ వేరియబుల్ ఏది అనేది ఐడెంటిఫై చేయగలగాలి. ఇండైరెక్ట్ మెటీరియల్ వేరియబుల్ అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్, సో వాళ్ళే చెప్పినారు ఇది వేరియబుల్ అని. నెక్స్ట్ ఇండైరెక్ట్ లేబర్ ఇది కూడా వేరియబుల్ అని వాళ్ళే చెప్పినారు. ఓకే 15 lakhs. సో 15 lakhs. నెక్స్ట్ సూపర్విజన్ నాన్ వేరియబుల్ అంటే ఇది ఫిక్స్డ్ కాస్ట్కి పోతుంది. నెక్స్ట్ పవర్ వచ్చేసి యూజ్ వేరియస్ విత్ యాక్టివిటీ, రేట్స్ ఆర్ ఫిక్స్డ్. సో రేట్స్ ఫిక్స్డ్ బట్ అక్కడ వేరీ అవుతుంది పవర్కి. సో ఇట్ విల్ బీ పవర్ అనేది వేరియబుల్ కాస్ట్ వాళ్ళ ప్రకారం. నెక్స్ట్ హీట్ అండ్ లైట్ నాన్ వేరియబుల్, వాళ్ళే చెప్పినాక నాన్ వేరియబుల్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ మిస్లీనియస్ ఓవర్ హెడ్స్ 8 lakhs, ఇది నాన్ వేరియబుల్. నాన్ వేరియబుల్ అంటే ఫిక్స్డ్ కాస్ట్ అవుతుంది. సో ఇది ఫిక్స్డ్ కాస్ట్లో వేసేస్తాం. డిప్రిషియేషన్ ఫిక్స్డ్ కాస్ట్కి వేయాలి. ఎంప్లాయీ బెనిఫిట్లో 20% ఆఫ్ సూపర్విజన్ డైరెక్ట్ లేబర్ అండ్ ఇండైరెక్ట్ లేబర్. సో సూపర్విజన్కి డైరెక్ట్ లేబర్కి
ఇండైరెక్ట్ లేబర్కి. సో సూపర్విజన్ డైరెక్ట్ ఇది ఇచ్చినారు 20%, ఇండైరెక్ట్ లేబర్ది ఇచ్చినారు. సో డైరెక్ట్ లేబర్ మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. ఎట్లా ఫైండ్అవుట్ చేయొచ్చు? ఈ అమౌంట్ 15 ప్లస్ ఇంకోటి ఏది ఇచ్చినది, డైరెక్ట్ సూపర్విజన్ 15 ప్లస్ 10 ప్లస్ డిఎల్ ఇంటూ 20% ఇది ఈక్వల్ టు 23 lakhs. కాబట్టి మనకి డిఎల్ డైరెక్ట్ లేబర్ అనేది ఎంత అనేది వచ్చేసేది. సో డైరెక్ట్ లేబర్ వచ్చేసిన తర్వాత చూద్దాం నెక్స్ట్ టోటల్ ఓవర్ హెడ్స్ మొత్తం. ఈ ఎక్స్పెండిచర్ అంతా 1 crore 53 lakh 60,000. ఓ కెపాసిటీ వచ్చేసి 3 lakhs. సో ఇవన్నిటికి బై 3 lakh చేసుకుంటే పర్ యూనిట్కి మనకు వచ్చేస్తుంది ఓవర్ హెడ్ రేట్ డైరెక్ట్ లేబర్ హవర్స్. నెక్స్ట్ రిక్వైర్డ్ అజ్యూమ్ యువర్ కార్పొరేట్ కంట్రోలర్ వాట్ ఆర్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్ వుడ్ యూ రికమెండ్ ఫర్ 200 యూనిట్స్. ఒక 200 యూనిట్స్కి ట్రాన్స్ఫర్ ప్రైస్ కావాలంట. ఓకే, ఏది ట్రాన్స్ఫర్ ప్రైస్? ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? కుజెన్ మెటీరియల్కి సంబంధించి కాస్ట్ తీసుకున్నాము, ఆ కాస్ట్కి 20% యాడ్ చేసుకుంటాను అండ్ ఫ్యాబ్రికేషన్ లేబర్ని తీసుకుంటాను. వేరియబుల్ ఓవర్ రేట్స్ని ఇది యాడ్ చేయాలి. ఇది యాడ్ పర్ వర్కింగ్ నోట్ నెంబర్ 2 ప్రకారం మనకు వస్తుంది, చూద్దాము. అండ్ తర్వాత వర్కింగ్ నోట్ నెంబర్ మీ 2కి కానీ వస్తే ఏం ప్రొవైడ్ చేస్తారు? ఎంత అమౌంట్ ఉంది మనకి? 20 × 0.5 వచ్చింది కదా, ఆ 20 × 0.5 అనేది ఎట్లొస్తుందంటే వర్కింగ్ నోట్ నెంబర్ 2 చూస్తే ఇదే కదా వర్కింగ్ నోట్ నెంబర్ 2, షోయింగ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్. సో మనకి ఇక్కడ ఏం కావాల్సినది? వేరియబుల్ కాస్ట్. ఓయ్ ఇక్కడ పోతున్నా. వేరియబుల్ కాస్ట్ మనకు కావాల్సినది ఫర్ ఇక్కడ వేరియబుల్ కాస్ట్ 20 × 0.5. 20 × 0.5కి సంబంధించి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాము ఎట్లొస్తుంది అనేది. మనం ఇంతకుముందు ఏవైతే క్వశ్చన్లు ఇచ్చినావో అవన్నీ మనం ఇండైరెక్ట్ వేరియబుల్వి వేరియబుల్కి, ఫిక్స్డ్వి ఫిక్స్డ్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేరియబుల్ వచ్చేసి 60 lakhs అవుతుంది, ఫిక్స్డ్ వచ్చేసి 20 lakhs అవుతుంది. సో ఇక్కడ ప్రొవైడ్ చేసినా కదా మనం ఆల్రెడీ డివైడ్ చేసినాము వాటన్నింటినీ ఎక్కడికక్కడ డివైడ్ చేసుకుంటే దాని యొక్క టోటల్ వస్తుంది. టోటల్ డివైడెడ్ చేసుకుంటే పర్ లేబర్కి తీసుకుంటే 20 rupees వస్తుంది. ఆల్రెడీ మనకి కెపాసిటీ మనకు తెలుసు ఎంత కెపాసిటీ అనేది, 3 lakhs ఇస్ ద కెపాసిటీ. సో ఏ 16 lakhs 80,000 16.8 lakhs అనేది మనకు క్వశ్చన్లో ఇచ్చినారు, డివైడెడ్ బై 3 lakhs చేయాలని చెప్పినాము. తర్వాత 15 lakhs డివైడెడ్ బై 3 lakhs, అట్లా అన్నిటికీ 3 lakhs డివైడెడ్ బై చేసుకుంటే మనకి పర్ యూనిట్ వచ్చేస్తుంది. సో 20 rupees పర్ యూనిట్. ఫిక్స్డ్ అయితే 31.2. సో ఈ 20 ద తీసుకుంటాము పర్ యూనిట్కి. అండ్ 0.5 దాని యొక్క ఓవర్ హెడ్స్ ఎంత ఉంది ఆ 0.5 తీసుకుంటాము కుజెన్కి సంబంధించి. సో కుజెన్కి సంబంధించి ఓన్లీ మనకి 0.5 అనే చెప్పినారు కాబట్టి 0.5 తీసుకుంటాము. సో ఇక్కడ చెప్పినా చూడండి 0.5 కుజెన్కి సంబంధించి. సో 0.5 తీసుకుంటాము. ఇవి డైరెక్ట్ ఇచ్చినా కాబట్టి డైరెక్ట్ తీసేసుకున్నాను. దీనికి సంబంధించి వేరియబుల్కి సంబంధించి ఇది తీసుకుంటాము 0.5 × వేరియబుల్ కాస్ట్. ఇది యాక్చువల్గా 30 rupees అనేది మొత్తానికి కాబట్టి మొత్తం కాదు మనం చేయాల్సినది, ఓన్లీ వేరియబుల్ వరకే తీసుకున్నాను. సో వేరియబుల్ వరకే క్యాలిక్యులేట్ చేస్తే నాకు 20 rupees వచ్చింది, 20 rupees ఇక్కడే చేస్తాను. తర్వాత వేరియబుల్ కాస్ట్ కుజెన్ సీట్ 55.2 అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ 200 యూనిట్స్కి లాట్కి 55.72 × 200 rupees, దట్ ఈస్ 11,111.144 అవుతుంది. సో వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఎంత అవుతుంది? 60 lakhs డివైడెడ్ బై 3 lakhs ఇది ఈక్వల్ టు 20 lakhs. ఇదే దీన్ని డివైడ్ చేసుకుంటే ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అంటే ఇది 93 lakhs 60,000 డివైడెడ్ బై అది చేస్తే 31.2 అవుతుంది. ఓ మనకు కెపాసిటీ వచ్చేసి 3 lakhs వర్క్ కాబట్టి 31.2 వస్తుంది. సో డైరెక్ట్ లేబర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసినాము? 3 ప్రొవైడ్ చేసినారు, డైరెక్ట్ లేబర్ని ప్రొవైడ్ చేయలేదు, సూపర్వైజర్ని ప్రొవైడ్ చేసినారు, ఇంకొక లేబర్ని ప్రొవైడ్ చేసినారు, వాళ్ళకి 23 lakhs ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ఇచ్చినామని చెప్పినాం కాబట్టి 0.2 డైరెక్ట్ లేబర్ ఇది ఈక్వల్ టు 23 lakhs అవుతుంది. డిఎల్ డైరెక్ట్ లేబర్ వచ్చేసి 90 lakhs అవుతుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ ఫ్రమ్ అవుట్ సైడ్ సేల్స్. అవుట్ సైడ్ ఒకవేళ మనకి అవుట్ సైడ్ సేల్ చేస్తే ఎట్లుంటుంది అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అవుట్ సైడ్ సేల్కి సంబంధించి అంటే మనకి సెల్లింగ్ ప్రైజెస్ అవి ప్రొవైడ్ చేసినాయి కదా క్వశ్చన్లో, స్టాండర్డ్ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ అని ప్రొవైడ్ చేసినాయి. ఇప్పుడు ఓన్లీ కాస్ట్ వరకే తీసుకున్నాము, దానికి కూడా కుజెన్కి మాత్రమే తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఎంత లాస్ అవుతాము లాస్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ కనుక్కోవడానికి ఫ్రమ్ అవుట్ సైడ్ సేల్కి చూసుకుంటే సెల్లింగ్ ప్రైస్ ప్రొవైడ్ చేసినవి తీసుకుంటాము, ఇది గివెన్. అండ్ మెటీరియల్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఎంత? 58.2 అవుతుంది. 58.2 అంటే మొత్తం ఫ్రేమింగ్కి కుజెన్కి సీట్కి సంబంధించి 58.2 అండ్ నార్మల్కి అయితే 63.05 అవుతుంది, ఇది కూడా గివెనే. నెక్స్ట్ లేబర్ కాస్ట్ వచ్చేసి 45.24, లేబర్ కాస్ట్ కూడా మనకి ప్రొవైడెడ్ ఇది కూడా గివేనే. నెక్స్ట్ లెస్ వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 30.16. మనం వేరియబుల్ కాస్ట్ని మనం కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాము, ఆ పైన ఇందాక క్యాలిక్యులేట్ చేసినాము. 20 వచ్చేసి పర్ యూనిట్కి 20 ఇది అండ్ ఇది వచ్చేసి
31.2 అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అది ఫిక్స్డ్ సంబంధితో, ఫిక్స్డ్కి సంబంధించి అట్లా ఏం తీసుకోము కాబట్టి వేరియబుల్ కాస్ట్ 1.5 0.8 దాన్ని తీసుకోవాలి. 1.5 అంటే ఎట్లా వస్తుంది మనకి, 0.5 మూడు ఇచ్చినారు, 0.5 × 3 చేసుకుంటే 1.5 అవుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ 1.5. క్వశ్చన్ చూస్తే సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి, 0.5 దీనికి సంబంధించి, 0.5 దీనికి సంబంధించి మొత్తం 1.5 అవుతుంది. అండ్ ఇక్కడ దీనికి వస్తే ఏవి వేరే దానికి వస్తే ఈ నార్మల్కి సంబంధించి, ఇది నార్మల్కి సంబంధించి, సో 0.5 అండ్ 0.3, సో 0.8 అవుతుంది. నార్మల్కి వచ్చినప్పుడు, స్టైలిష్కి వచ్చినప్పుడు 1.5 అవుతుంది. సో 1.5కి 0.8కి మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఇక్కడేలే వేరియబుల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ 1.5కి 0.5కి × ₹20 మనం పైన క్యాలిక్యులేట్ చేసినది. కాంట్రిబ్యూషన్ వచ్చేసి 95.8 56.96. యూనిట్స్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఏవి స్టైలిష్కి సంబంధించి, ఇది 250 వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది 250 అంటే, ఈ 250 అనేది బేస్ రాన్ యూనిట్ 4. అంటే మనం ఎన్ని యూనిట్స్ని ప్రొవైడ్ చేయాలి, మామూలుగా అయితే 200. సో మామూలుగా అయితే 200 ప్రొడ్యూస్ చేసాం కదా, ఆ 200 ప్రొడ్యూస్ చేసేదానికి మన కెపాసిటీ ఎంత అనేది కెపాసిటీ తీసుకొని, సో 20% మొత్తం యూజ్ చేస్తున్నామంటే 80% నార్మల్గా 20% లేబర్దే యూజ్ చేస్తున్నాము, దాని మీద మనకి ఇది వచ్చింది. సో డివైడెడ్ బై 80 చేసుకుంటే 250 మనం ప్రొవైడ్ చేస్తున్నట్టు. ఇది యూనిట్స్ ప్రొడ్యూస్డ్ వచ్చేసి 250, అది నార్మల్ కాంట్రిబ్యూషన్. సో ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఇక్కడ కాంట్రిబ్యూషన్ డిఫరెన్స్ చూసుకుంటే మనకి 4120 మార్జిన్ లాస్ అవుతున్నాము, అంత లాస్ అవుతున్నాము.